హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. ఈ కొత్త బిల్డింగ్లు రెండు పక్క పక్కనే కట్టడం జరిగింది. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు ఇవి, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అందంగా కట్టారు. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క విధంగా ఇంటీరియర్ డిజైన్ కూడా చేయడం జరిగింది. మొత్తం అంతా చూద్దాం ఒకసారి. దీనికి ఆనుకున్న రోడ్డుకి పెద్ద రోడ్డు, సిమెంట్ రోడ్డు, కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇంట్లోకి కార్ పార్క్ చేసుకోవచ్చు, అలాగే రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్, 2 BHK బిల్డింగ్, అంటే ఈ కార్ పార్కింగ్, అలాగే హాలు, డైనింగ్ హాలు, కిచెన్, 2 బెడ్రూమ్లు ఇంక్లూడింగ్ అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే కబ్బోర్డ్స్ అన్నీ రెడీ చేసేసి ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్. మంచి ప్రైమరీ లొకేషన్, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. గ్రౌండ్ వాటర్ కూడా అస్సలు మీరు భయపడక్కర్లేదు, గ్రౌండ్ వాటర్కి అంత బాగుంటుంది. అలాగే మున్సిపాలిటీ వాటర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ మెట్ల పక్కన కూడా ఒక బాత్రూము ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా బాగా ఇచ్చారు, బాగుంది. ప్లస్ 100% వాస్తుతో ఈ బిల్డింగ్ అయితే కట్టడం అయితే జరిగింది. చాలా అందంగా ఉంది చూడండి. మెట్ల పక్కన బాత్రూమ్ కూడా చాలా బాగుంది, స్పేస్ ఎక్కువ ఇచ్చారు కదా. అలాగే టైల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి, టైల్స్ కూడా బాత్రూంలో. ఫ్రంట్లో కూడా చూడండి, స్పేస్ కూడా బాగుంది. చుట్టూ కూడా మంచి స్పేస్ వదలడం జరిగింది. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాము. పైన పాల్ సీలింగ్, కార్ పార్కింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ కూడా డిజైన్ బాగుంది. ఇది ఎంట్రన్స్లో టేక్వుడ్ డోర్ ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా టేక్వుడ్, ఇంకా ఫినిషింగ్ చేయాల్సి ఉంది. అంటే యాక్చువల్గా పెయింటింగ్ వర్క్స్ జరగడం జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఫినిషింగ్ చేయాలి. ఆ షైనింగ్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. పైన పాల్ సీలింగ్ ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అందంగా ముచ్చటగా కనిపిస్తుంది. ఈ ముచ్చటైన ఇల్లుని మొత్తం అంతా చూడండి. వివరాలన్నీ మేము వీడియోలోనే తెలియజేస్తాము. డైరెక్ట్గా కనిపించేది టీవీ కబోర్డ్ ఏరియా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది టీవీ కబోర్డ్ ఏరియా. ఇంటీరియర్ ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ వర్క్ అయితేనేమి అన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రాండెడ్గానే వర్క్ చేయడం జరిగింది. బ్రాండెడ్ వస్తువులే అమర్చారు ఫ్రెండ్స్. అంత బాగుంది ఇల్లు చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో ఇంటీరియర్ మొత్తం. ఇదంతా హాలు, హాల్ కూడా మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు, చాలా బాగుంది స్పేసు. ఈ ఆర్చ్ చూడండి, ఆర్చ్ కూడా చాలా లోపల చాలా అందంగా కనిపిస్తుంది. ఇదంతా డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేది డైనింగ్ హాలు, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదంతా డైనింగ్ హాల్. ఇది చూడండి, ఆ కనిపించేది మొత్తం కిచెన్ ఫ్రెండ్స్. చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్లా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే కబోర్డ్స్ కూడా కలర్ఫుల్ కబోర్డ్స్ చేయడం జరిగింది. ఇదంతా గ్రానైట్ కిచెన్కి, ఇదంతా గ్రానైట్ అంతా గ్రానైట్ ఫ్రెండ్స్. పైన కూడా చూడండి, అదంతా స్టోరేజ్ పెట్టుకోవడానికి, సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ బాగా చేయడం, చాలా బాగా అందంగా కనిపిస్తుంది. పైన పాల్ సీలింగ్ కూడా కిచెన్లో మంచి డిజైన్ చేశారు, అందంగా ఉంది ఫ్రెండ్స్. ఈ అందమైన ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగింది. 140 గజాల్లో, 140 గజాల్లో ఈ అందమైన ఇల్లు కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్, ఇది కొత్త బిల్డింగ్ కాబట్టి చాలా అందంగా ఉంది. అస్సలు మీకు 100% నచ్చుతుంది, నచ్చట్లేదు అని మాత్రం అనరు, ఎందుకంటే అంత బాగుంది ఏరియా కూడా, మంచి ఏరియా. డైనింగ్ హాల్ ఉంది కదా, అక్కడ కబోర్డ్స్ స్టోరేజ్ చేసి స్టోర్ పెట్టుకోవడానికి బాగుంది కదా. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది హార్ట్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంది. ఇప్పుడు చూసేది ఇది మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూము
స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి. ఏ మంచం కావాలంటే ఆ మంచం కూడా వేసుకోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో. అలాగే కబోర్డ్స్ కూడా డైరెక్ట్గానే చేశారు చూడండి కబోర్డ్స్. తర్వాత పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ఫుల్ పెయింటింగ్స్ వేయడం జరిగింది. నాలుగు పక్కల కూడా చూపించడం జరుగుతుంది చూడండి. ఈ అందమైన బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇదే ఫ్రెండ్స్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. 140 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. దానికి చూడండి ఆ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ కూడా చాలా అందంగా మంచి స్పేస్తో ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్. రావడం ఒకసారి చూసి నచ్చితే వెంటనే మీరు కొనేసుకుంటారు. అలాంటి గొప్ప ఏరియాలో, మంచి ఏరియాలో, వాటర్ బాగున్న ఏరియాలో ఈ హౌస్ అయితే ఉంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్, డోర్లు అన్నీ మెరిసిపోతున్నాయి. చాలా బంగారం తీగ లాంటి అట్రాక్షన్ అయితే ఉంది ఈ సెకండ్ బెడ్రూము. స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఈ బెడ్రూమ్లో ఇవ్వడం జరిగింది. అలాగే పైన చూడండి కబోర్డ్స్ పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు. నాలుగు వైపులా చూపిస్తున్నాం ఒకసారి చూడండి. అలాగే స్పేస్ కూడా, బెడ్రూమ్ స్పేస్ కూడా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. పైన పాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు, బాగుంది కదా. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కూడా చాలా అందంగా చేయడం జరిగింది. చాలా రిచ్గా ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్, 140 గజాల్లో కట్టడం జరిగింది. ఇది 2 BHK. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా అందంగా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి క్లియర్గా ఒకసారి గమనించండి, 60 లక్షలు చెప్తున్నారు. 60 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే తగ్గుతారు. రేటు కోసం అసలు ఇబ్బంది పడిన అవసరం లేదు. పైన కూడా చూడండి స్టోరేజ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అది బాగుంది ఫ్రెండ్స్, స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు. అలాగే ఇది 60 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే తగ్గుతారు. అలాగే పైకి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం టెర్రస్ మీదకి. అది కూడా ఒకసారి చూసిస్తే ఈ హౌస్ వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది. 60 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. మాట్లాడచ్చు, తగ్గుతారు, నెగోషియేషన్ అయితే ఉంది. 140 గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కట్టడం జరిగింది. బాగుంది ఫ్రెండ్స్. 2 BHK, 2 గదులు, 2 అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, అలాగే డైనింగ్ హాలు, కబోర్డ్స్ అన్నీ తయారు చేసేసే ఇస్తున్నారు. 60 లక్షలు అంటే చాలా తక్కువ కదా. ఏరియా వచ్చేసరికి రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది. రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్, రామేశ్వరం ఫ్రెండ్స్, రామేశ్వరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అంటే కాకినాడ ఆంధ్రప్రదేశ్. రామేశ్వరంలోనే కాకినాడలోనే రామేశ్వరం ఉంది. చాలా దగ్గరగా కాకినాడ జిల్లా పరిషత్ అంటే కలెక్టర్ ఆఫీస్కి బాగా అతి చేరువలోనే ఉంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.